सी कॉर्पोरेशन माइनॉरिटी कॉर्पोरेशन लास्ट सिक्स सेवन इयर्स रूपये खर्च पड़ता है अभी खर्च पेटी कुल संघाल भवना कॉर्पोरेशन निधु रकर कॉर्पोरेशन अभी ओट कॉर्पोरेशन ये कॉर्पोरेशन कब कहीं कॉर्पोरेशन निधुवी पेपर मीद कॉर्पोरेशन क्रिएट रक अनेक विषयानाई दयचे नरता वी शुड कॉन्सेंट्रेट कंस्ट्रक्टिव एक्टिविटी मोना मुख्यमंत्री गार दलित बंधु पैलट प्राजेक्टे अभी गिरीजन बंधु वस्तु बीसी बंधु वस्तु चाल मंदिर चूस्त आ रक प्रकट प्रगति बंधु वस्तमी बीसी बंधु रावाली दल गिरीजन बंधु रावाली मैनारटी बंधु रावाली కాబట్టి దయచేసి ఇవన్నీ చేయండి మిమ్మల్ని ఎవరు ఉండంటే తప్పకుండా మేము బాధ్యత తీసుకుంటాం ఎవరే అనుకుంటా మేము అడ్డుకుంటాం आप जज करो ना भैया आपका काम क्या है आपका काम है वो सुनो 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 भाई मेरा डॉक्यूमेंट देखो उनका डॉक्यूमेंट देखो जो सही है उसको लिखो आप जो गलत है उसका खिलाफ लिखो आपका लिखने के ऊपर आप भरोसा करते आपके ऊपर तो भरोसा है ना उनका भाई क्या बोलो इतना बार तेलुगु समझ में यही प्रॉब्लम है मैं बोल रहा हूँ स्टेट गवर्नमेंट खरीदना हर नया पैसा हम देंगे कोई चिट्ठी नहीं लिखा नहीं खरीदना बोल के जडिमेंटे रहा चैतन्य प्रजु रतिरेक ओटे धर्ना राशन उत्तर जवाब चाल उत्तर राशि क्लारिटी अड़ता इच्छा टारगेट इच्छा 40 लाख मेट्रिक टन तरह 90 लाख मेट्रिक टन उत्तर राशार ఐస్ సర్వే ద్వారా 106 లక్షల మెట్రిక్ టన్స్ అన్నారు ఈ రకంగా ప్రభుత్వానికి ఈ విషయంలో క్లారిటీ లేదు ప్రభుత్వం క్లారిటీ ఉండి ముఖ్యమంత్రి గారు వెళ్లి ఢిల్లీకి వెళ్లి సివిల్ సప్లై మంత్రి గారితో కలిసి మాట్లాడు కూర్చుంటే తప్పకుండా పరిష్కారం అవుతుంది ఏం నేను ఇప్పుడు యాజ్ ఎ మినిస్టర్ యాజ్ ఎ క్యాబినెట్ మినిస్టర్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ కూడా మేము బియ్యం కొనమని ఎవరికైనా రాసినామా స్టేట్మెంట్ ఇచ్చామా చెప్పండి ఒకటి ఉదాహరణ చెప్పండి ఒకటి చూపిమనండి స్పీకింగ్ ఎవరీ డే ఒక కుటుంబంతో మా ప్రభుత్వము కేసీఆర్ గారు వచ్చిన జగన్ వచ్చిన మమతా బెనర్జీ వచ్చిన స్టాలిన్ వచ్చిన శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చిన యోగి ఆదిత్యనాథ్ వచ్చిన మై గవర్నమెంట్ విల్ ట్రీట్ సేమ్ దేర్ ఇస్ నో ఇష్యూ దేర్ ఇస్ నో ఇష్యూ దేర్ ఇస్ పాలసీ ఇస్ దేర్ దేర్ ఇస్ సిస్టమ్ ఇస్ దేర్ టార్గెట్ ఆల్రెడీ ఫిక్స్డ్ we are already their system all they should purchase we will reimburse system is there last so many years I give an example my government came in 2014 that year we spend amount only 3600 crores last year we spend on procurement at 26000 crores we are not a pro government pro farmer government just example ekkada 3600 ekkada 26600 ఇంత డబ్బు మేము ఖర్చు పెడతా ఉంటే మీరు మా మీద ధర్నా చేస్తారే యాసంగిలో ఎంత ధాన్యం
వాళ్ళు ఎంత మాట్లాడారో చెప్పనండాలను వాళ్ళు ఎంత 40 మెట్రిక్ టన్నులు ఎందుకు ఒప్పుకున్నారు ముందు వాళ్ళ గారు ఒప్పుకున్నది కాగితం చూపిస్తున్నానా మీకు వాళ్ళ సంతకం తోటి ఉన్న కాగితం ఆఫీసర్ సంతకం తోటి ఉన్న కాగితం దాంట్లో మది కూడా మాత్రం పాట ఈ ప్రభుత్వానికి ఒక పద్ధతి లేదా ఎంత వస్తుందో తెలియదా ఎంత ఎంత ఈరోజు నిన్నైతదా ఏసు కూడా పండలేసి 3 నెలలు అయింది 3 నెలల నుంచి ఎంత సావి చేస్తున్నాము ఎంత బియ్యమో ధాన్యం ఉత్పత్తి అవుతుందో తెలియదా మీకు इवन मु इच्छा हामी प्रकार मेमेको चपेले कदा वी आर नाट ए सिंगल वर्ड एक् बिह्य को इंत मैं नी द्वारा नी द्वारा कदा पट्टुकना पट्टुकना पीपल आर् वाल सेवाल निर्मित शक्ति भारत देश కాబట్టి మనము ఉన్నంతలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రోజు మేము యాదాద్రికి పక్క నుంచి మేము ఎంఎంటిఎస్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు భద్రాచలం మేము ఇక్కడ గద్వాల జోగులమ్మ టెంపుల్ కోసం 37 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం మౌలిక వసతుల కోసం ఆల్రెడీ వి అమౌంట్ కొంత రిలీజ్ చేశాము అది స్పీడ్ అప్ చేయాలి అదే విధంగా సర్క్యూట్స్ పేరు మీద సుమారు ఒక 40-50 అరే రూమ్స్ నిర్మాణం చేస్తున్న డిఫరెంట్ ప్లేస్ నేను వచ్చే వీక్ లో గాని నెక్స్ట్ వీక్ లో గాని టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా తెలంగాణలో ఏమేం చేస్తున్నారు మీకు వీడియో చూపిస్తాను మీకు వీడియో ఏమేం చేసినా ఇప్పటికి బిల్డింగ్ ఎక్కడెక్కడ కట్టాము బోర్డ్స్ ఎక్కడెక్కడ ఇచ్చాము రూమ్స్ ఎక్కడెక్కడ కట్టాము పార్కింగ్స్ ఎక్కడెక్కడ ఇచ్చాము క్యాంటీన్స్ ఎక్కడెక్కడ కట్టాము ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందో తెలంగాణలో నేను వీడియో రూపంలో మీ అందరికి చూపించబోతున్నాను सैनिक मन मुख्यमंत्री गारु चिवरकु परिगेट्टुकोच्चारनि अदि आने भाषन अदि गौरव मुख्यमंत्री गारु सैनिकुलु ना रकंगा अनोच्चा बोर्ल पड्डमट सैनिकुलु बोर्ल पड्डि परिगेट्टुकोच्चारट अटना मन अना कना एवर भारत भारत मुद्दिड रक मन सैनिक प्राणा तेजिस्टर वाल बिडन मन तीदू बाधपड़े नीने अंटना ఆ రకంగా అన్నట్టు మనం మన సైనికుల గురించి గాని మన దేశం గురించి గాని సరిహద్దుల గురించి గాని దేశ అఖండత గురించి గాని ఎవరు కూడా ఆ రకంగా మాట్లాడొద్దు ఏ దాని ప్రశ్నిస్తే దాడులు చేస్తారు ఐడి దాడులు చేస్తారు ఐడి దాడులు చేస్తారు ఏడ చేసినా దాడులు ముఖ్యమంత్రి గారి మీద ఇప్పుడు దాడి జరిగిందా లేకపోతే అలా కుటుంబ సభ్యుల మీద దాడి జరిగిందా ఐడి దాడులు ఎక్కడ జరిగింది అది కూడా చెప్పండి నాకు తెలియదు చేస్తారేమో అని ఒక అనుమానం కూడా వ్యక్తం చేసింది ముఖ్యమంత్రి ఏ మా ఇంటి మీద వస్తే ఏముందని చేస్తే మా ఇంటి మీద రావచ్చు ఎవరన్నా వస్తే ఏముంటా నా దగ్గర ఏమి లేదు అపార్ట్మెంట్ లో ఉంటా చేయమనండి కాబట్టి భయం లేకున్నప్పుడు నాకేం చెప్పు అంటే కేసీఆర్ భయపడుతున్నాడు మీరంటే నేనంటే ఆయన వారన్న విషయం చెప్తున్నా అనుమానం వ్యక్తం చేస్తున్నాడు నా మీద దాడి చేస్తే ఏమైతే చెప్పు నా దగ్గర ఏముంది కేసీఆర్ మీద దాడి చేస్తే భయపడుతున్నాడు ఎవరు కేసీఆర్ గవర్నమెంట్ తిరుగుదా చిన్న విషయాలు చెప్తాను ఈ మధ్యలో ఆయన సినిమా యాక్టర్ పార్ ఏం కానైనా షారుఖాన్ కొడుకు ఏదో దెంట్లో పట్టుబడ్డాడు మాకేం పని లేదా ఆయన మీద తడు రాపురు చేసి షారుఖాన్ కొడుకే మాకు ఏమైనా ప్రత్యర్థా మాకు ఏమైనా శత్రువా ఆ అబ్బాయి మీద మేమెందుకు కుట్ర చేసి మేము ఆయన కేసులు ఎందుకు పెడతాం ఈవెన్ షారుఖాన్ మీద ఎందుకు పెడతాం షారుఖాన్ ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్ మా పార్టీలో ఉన్నట్టు ఆ ఆఫీసర్స్ ఏదైనా చేస్తే అది వాస్తవమో కాదో కోర్టు నిరూపణ జరుగుతుంది జడ్జిమెంట్ జరుగుతుంది మొత్తం భారతీయ జనతా పార్టీ మీద భారతీయ జనతా పార్టీ కుట్ర చేసి ఆయన మీద తప్పుడు ఆరోపణలు మాకేం పనిలేదా మే వి ఆర్ రన్నింగ్ ది గవర్నమెంట్ నాట్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ వి ఆర్ రన్నింగ్ ది 18 స్టేట్ గవర్నమెంట్స్ వి హావ్ మోర్ వర్క్స్ ఇన్ మాకు చాలా పని ఉన్నట్టు సమయం సరిపోతలేదు
ఇరక చిల్లర విషయాలు చేయాల్సిన అవసరం లేదు. విషయం చెప్తున్నా నేను, ఎందుకు వేస్తాం? మాకు చాలా పనులు ఉన్నాయి, ప్రజలు మాకు వేరే పనులు అప్పగించారు. ఈరోజు దేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం, మంచి పనులు చేస్తున్నాం. దేశం ఈరోజు ఆర్థికంగా గాడిన పడే పరిస్థితి అద్భుతంగా మేము అన్ని రాష్ట్రాలు కూడా ఈరోజు జిఎస్టీ రిటర్న్ ఇస్తున్నాం. మా ఎంపీస్ మీరు అర్థం చేసుకోండి, ఎంపీసి మేము మార్చి వరకు ఎంపీల్యాండ్స్ ఇవ్వనని అందరూ ఒప్పించాం. మళ్ళీ ఇప్పుడు ఆర్థిక పరిస్థితి గాడిన పడితే మార్చి లోపల 2 లక్షలు ఇచ్చేద్దాం మళ్ళీ ఇచ్చాం మొన్న కేబినెట్ తీర్మానం. 2 crores ఇచ్చాం. నేను వాళ్ళ కామెంట్ జవాబు చెప్పడానికి లేను. నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు మాట్లాడినా లేనండి? ఏనండి, నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మాట్లాడినా? ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. అరే కొడిషన్ ఏంటండి, బాబు ముఖ్యమంత్రి కావచ్చు కానీ ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడితే నేను మాట్లాడినా? మళ్ళీ ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు, కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. నేను అలా పేరు ఎవరు తీసుకోలేదు ఇప్పుడు కూడా. స్టిల్ ఐఎమ్ ఆన్సరింగ్ ది గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎవరు ఎక్కడ చేస్తున్నారు? రైతులకేమైందమ్మా? రైతులు బాయిలు వండిస్తారు మళ్ళీ ఏమంటాడో తల్లిను. రైతులు ఎవ్వరు కూడా ఇప్పుడు రైతుల కళ్యాణ దగ్గర ఒక నిమిషం తల్లి రైతులు కళ్యాణంలో నుంచి ధాన్యం పోయిందనుకో, అయిపోయాల పని. అది రైతులు మేము కొంటున్నానా తల్లి? నేను కొంటానంటున్నాను కదా, నేను ఎక్కడ కూడా కొనాలని చెప్పాలా? అడగాల మీరు, అలానే అడగాల మీరు, కొనాలా అలానే అడగాల మీరు. నేను ధర్నా ఎందుకు చేస్తారు అని అడగాలి, నాకు అర్థం కాలేదు. పాపం నేను రాత్రి అంతా ఆలోచన చేసిన, ఎందుకు ధర్నా చేశారు? ఓకే ఇట్లా పెట్టుకుని నిలబడ్డాడు ఆయన, ఎందుకు ధర్నా చేశారు నాకైతే అర్థం కాలే. అందుకే నేను రైతుల క్లారిటీ ఇచ్చానికి వచ్చిన, నేను రైతుల క్లారిటీ ఇవ్వడం కోసం. ఎవ్రీ ఎంపీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ బేర్. నేను మళ్ళీ 3వ 4వ సారి చెప్తున్నాను, ప్రతి రూపాయి ఖర్చు భారత ప్రభుత్వము రైతుల కోసం ఖర్చు పెడుతుంది ధాన్యం కొనుగోలులో. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా మేము కొనమని చెప్పలేదు. ఏదైతే అగ్రిమెంట్ రాష్ట్ర ప్రభుత్వంతో అయిందో ఆ అగ్రిమెంట్ ప్రకారము చివరి కేజీ వరకు కూడా కొంటాం. అగ్రిమెంట్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్తో అగ్రిమెంట్ అయిందో అగ్రిమెంట్ ప్రకారం చివరి కేజీ వరకు కూడా రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తాం. లాస్ట్ క్వశ్చన్ మావోళ్ళు కొనాలని అంటున్నారు తప్ప, కొనాలని కొనుమని. ఎందుకంటే నేను హుజరాబాద్ లో పోయాను ఎలక్షన్ ప్రచారానికి. మీరు కూడా చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చి ఉంటారు. 2 రోడ్లు వస్తుంటే ఒక రోడ్ మొత్తం అట్లనే ఉన్నాయి, ఇంకా ఎందుకు ఉంటలేరు? ఎవరు ఆపారు? అది మావోళ్ళు ధర్నా చేసింది. ఇప్పుడు 2 రోడ్లు ఉంటే ఒకటి రావడం ఒకటి పోవడం ఉంటుంది, మధ్యలో డివైడర్, ఒక సైడ్ మొత్తం ధాన్యం ఉండే. నేను ఎలక్షన్ ప్రచారం చేస్తున్నాను. నేను అడుగుతా ఉన్నాను అప్పటి నుంచి ఇప్పటివరకు ఎందుకు ఉండలేదు? ఎవరు అడ్డుకున్నారు? ఐకేపీ లేదన్నారు ఫస్ట్, అక్కడ పొదుపు సంఘాలు ప్రశ్నించగానే ఇక్కడ హుజూరాబాద్లో ముందు ఐకేపీ మూసేస్తున్నావు అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మూసేసిందో నాకు తెలియదు. తర్వాత హుజూరాబాద్లో రాగానే ఐకేపీలు తెరుస్తాం పొదుపు సంఘాలు మీరు ఓట్లు వేయండి మాకన్నారు. ఇప్పుడు ఎందుకు ఉంటలేరు అని అడుగుతాను. భారతీయ జనతా పార్టీ స్టేట్ పార్టీ అడిగింది కూడా అదే విషయం, కొనాలేని. ఇప్పుడు ఎక్కడ అడ్డాంకి ఎక్కడ ఉన్నది? ఎవరు అడ్డాంకి ఉన్నారు? అగ్రిమెంట్ ఉంది, ముందు కొనండి. అగ్రిమెంట్ ప్రకారం ముందు కొనండి. రోడ్ల మీద మార్కెట్లో కళ్ళాల దగ్గర ఉన్నాయి, కొనండి. మీరు వాళ్ళదా? మీకే తెలియాలి. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు.